Winterforce ఓకే ఇప్పుడు మనకు డిగ్రీ వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఇది ఓన్లీ తెలంగాణ గురించి కాబట్టి ఒకవేళ మీరు ఏపీ వాళ్ళు అయితే ఏపీ వాళ్ళ గురించి మీరు ఏ యూనివర్సిటీ ఏ క్లాసు ఇవన్నీ చెప్తున్నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఒకవేళ మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఒకవేళ ఇంకా వేరే ఏదైనా కోర్స్ చేస్తే మీ కోర్సు తర్వాత యూనివర్సిటీ పేరు చెప్తే ఆ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ రాగాని ఇలాగ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను ఓకే సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఓ ఉస్మానియా యూనివర్సిటీకి కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అది బీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేయాలని నిర్ణయించింది ఓకే సో ఇది ఎక్కడ మనకు తెలిసింది చూడండి ఓకే సో యూనివర్సిటీ పరిధిలో బిఏ బిఎస్సి బీసీఏ తర్వాత బీబీఏ బీకామ్ కోర్సులు చదివే అందరి విద్యార్థులను ప్రమోట్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పరిస్ పరీక్షల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు ఓన్లీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంకా డిసైడ్ కాలేదు కానీ మిగతా ఫస్ట్ ఇయర్ అన్ని కోర్సులు బీఏ బీఎస్సి తర్వాత బీసీఏ బీబీఏ తర్వాత బీకామ్ అందరినీ పాస్ చేశారు సెకండ్ ఇయర్ తర్వాత ఫైనల్ ఇయర్ మాత్రం ఇది క్లియర్ క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీరు ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో నుంచి క్లిప్పింగ్ ఇది ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఓకే సో ఓయూ కీలక నిర్ణయం ఇది న్యూస్ ఓకే సో ఇప్పుడు మనం ఇంటర్ గురించి తెలుసుకుందాం తర్వాత హాలిడేస్ ఎప్పటి నుంచి మూడు నాలుగు న్యూస్ అయితే ఇందులో ఉన్నాయి సో నాలుగు న్యూస్ మొత్తం క్లియర్ వర్క్ చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్గా అయితే ఐడియా వస్తుంది సో ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు సో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రకారము సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రం పోస్ట్పోన్ అయ్యాయి అవి ఎప్పుడు జరుగుతాయి అనే విషయం ఇంకా డేట్ ఇవ్వలేదు ఓకే ఇది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే చాలామందికి ఇందులో డౌట్ ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సో వాటి గురించి క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి పాయింట్ నెంబర్ త్రీ ఓకే ఆల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ విల్ బీ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామ్ అండ్ ఎగ్జామ్స్ విల్ బి హెల్డ్ వెన్ ఎవర్ ద బికమ్స్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్ డేట్ సో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఇప్పుడే పాస్ అయినట్టు కాదు ఓన్లీ ప్రమోట్ అంటే ఇప్పుడు మీకు ట్వెల్త్ క్లాస్ అంటే సెకండ్ ఇయర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి సో వీలైనప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ని కూడా చదువుతూ ఉండండి ఇప్పుడే మీరు ప్రమోట్ అయినట్టు కాదు ఓకే సో అంటే ప్రమోట్ అయ్యారు సారీ పాస్ అయినట్టు కాదు మళ్ళీ మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ లేకపోతే తర్వాత ఎగ్జామ్స్ ఫైనల్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు పాస్ అయిపోయారని మాత్రం ఫీల్ కావద్దు దీని గురించి పోరాటం జరుగుతుంది దీన్ని అందరినీ ప్రమోట్ కాదు పాస్ చేయాలని ఒకవేళ మీరు కూడా అలా అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు నన్ను కూడా ప్రమోట్ కాదు పాస్ చేయండి అనే విషయం అయితే మనకు కామెంట్ రూపంలో రానివ్వండి అప్పుడు మనకు తెలుస్తుంది ఎంతమంది ప్రమోట్తో సాటిస్ఫైడ్ కొంత ఎంతమంది పాస్ అవ్వాలనుకుంటున్నారు అన్ని క్లియర్ విషయాలు అయితే తెలుస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళ ఉద్దేశాలు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి సో దాంతో క్లియర్ కట్గా అయితే ఐడియా తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ విషయం కూడా అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి అప్పుడే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది